సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఇబ్రహీంపట్నంలోని ఒక ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటున్న కొందరు సినీ ప్రముఖులు బిగ్ బాస్ వాళ్ళపైన పోలీసులు రైడ్ చేసి ఆ రేవ్ పార్టీని భగ్నం చేసేసారు. సో వాళ్ళని అదుపులో కూడా తీసుకున్నారు. అందులో మన బిగ్ బాస్ నటి హిమజ పేరు మేజర్గా వినిపిస్తుంది. ఇంకొంతమంది కూడా ఉన్నారంట. మరి ఏంటి సార్ ఇష్యూ గురించి మీ మాటలు? అంటే అరెస్టు జరిగింది అనే వార్తలు వచ్చిన మాట వాస్తవమే కానీ ఆవిడ తర్వాత వివరణ ఇచ్చారు దానికి. ఓకే. ఆ వివరణలో ఆవిడ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, దీపావళి సందర్భంగా ఓ పూజా కార్యక్రమానికి నేను కొంతమందిని పిలిచాను, వచ్చారు. అది నడుస్తూ ఉండగా ఇక్కడ ఏదో హడావిడి జరుగుతోంది అని పోలీసులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు అని చెప్పింది ఆవిడ. అయిపోయింది. ఆవిడ వివరణ ఇవ్వటం కూడా అయిపోయింది ఈ న్యూస్ మీద. ఓకే. జనరల్గా ఆవిడ తన మీద, అంటే హిమజ తన మీద ఎవరు ఏం మాట్లాడినా ఆవిడ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇది విషయం చెప్పడం అనే పద్ధతి మొదటి నుంచి ఉంది. ఇంతకుముందు కూడా ఒకసారి ఆవిడ పెళ్ళి గురించి ఏదో కొన్ని వెబ్సైట్లలోనూ యూట్యూబుల్లోనూ అలా వార్తలు వస్తే ఆవిడ వివరణిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. బాబు నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాను, ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పండి, అంతే తప్ప ఇలాంటి వార్తలు మీరు అనవసరంగా సర్క్యులేట్ చేయకండి అని చెబుతూ ఆవిడ ఒక వీడియో ఇచ్చారు. ఆ వీడియోలోనే ఆవిడ చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది, హాయిగా ఉంది జీవితం, ఎందుకు అనవసరంగా నాకు పెళ్లి చేసి హింస పెట్టాలనుకుంటారు మీరు అని కూడా చెప్పింది. అలాగే ఒకవేళ, అంటే ఇప్పుడు ఈ ఇచ్చిన వివరణ మీద ప్రపంచానికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే ఉండొచ్చు. డిఫరెంట్ ఒపీనియన్స్ అంటే రేవ్ పార్టీ జరిగింది అని ఒక పక్కన వార్తలు వస్తుంటే ఇప్పుడు పూజ అని చెప్తుంది ఏమిటి, యాక్చువల్గా పూజ కాదు అదే జరుగుంటుంది అనే అభిప్రాయం ప్రజలకు ఉన్నప్పటికీ రేవ్ పార్టీ పెట్టుకున్నా తప్పేం కదా, ఆవిడ ఇంట్లో కదా పెట్టుకుంది, ఆవిడ ఇంట్లో జరిగింది, పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్ అయి ఉంటే కంప్లైంట్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కొంత, అంటే హడావిడి తగ్గించి వీళ్ళ వరకు వీళ్ళు పరిమితం చేసుకుంటే ప్రైవసీ ప్రాబ్లమే. ఓకే. అంతే తప్ప చేయకూడదు, ఇలాంటివి ఇలాంటి రేవ్ పార్టీలు జరగకూడదు అని ఎక్కడా లేదు కదా. మందలించడం జరుగుతుంది, దీని మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంటుంది, అక్కడ ఏదైనా డ్రగ్స్ వాడారనో మరొకటనో ఏదైనా ఒక నేరం జరిగింది అనే దానికి సంబంధించి ఉండాలి. జనరల్గా 10 మంది ఫ్రెండ్స్ కలిసి ఒక చోట ఏదో ఈవెంట్ మీద సెలబ్రేట్ చేసుకుంటారు, సరదాగా కూర్చుని తాగుతారు అనుకోండి, అది తప్పు అనే పద్ధతిలో పెడితే హైదరాబాదులో దాదాపుగా 95% ఇళ్లలో రైట్స్ జరగచ్చు. 95 నుంచి 98% ఇళ్లలో దొరుకుతారు. ఇళ్లల్లో తాగకూడదు, ఇళ్లల్లో ఏం చెయ్యాలో మాన్యువల్ కనుక గవర్నమెంట్ రిలీజ్ చేస్తే ఆ ప్రకారం ఉండే పరిస్థితి ఉండదు. జనరల్గా ఇల్లు అనేది దేనికి, వాళ్ళ ప్రైవసీ కోసం. వాళ్ళు అందులో వాళ్ళ యాక్టివిటీస్ ఏవో వాళ్ళు చేసుకుంటారు, దానికి ప్రపంచానికి సంబంధం లేదు, వాళ్ళ స్పేస్ అది. పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అయినప్పుడు అది తప్పు అని చెప్పి స్ట్రేట్ వెళ్ళి మాట్లాడవచ్చు. స్ట్రేట్ అంటే నా ఉద్దేశంలో పోలీసులో మరొకళ్ళలో వెళ్ళి మాట్లాడవచ్చు. డిస్టర్బెన్స్ జరుగుతోంది అన్నంతవరకే, డిస్టర్బెన్స్ జరుగుతోంది అని అవతల వాళ్ళు చెప్పినప్పుడు వినకపోతే మాత్రమే అది పోలీసులు పట్టించుకునే అంశం అవుతుంది. అదర్వైజ్ పోలీసులు కూడా పట్టించుకొని అక్కర్లేదు. ఎందుకంటే ఇవేవి, అంటే ఒకవేళ వాళ్ళు తాగితే అది మార్కెట్లో అమ్మే మందే తెచ్చి తాగుతూ ఉండుంటారు కదా. మార్కెట్లో ఎందుకు అమ్ముతున్నారు మీరు మందు, అమ్మకూడదు కదా. మీరు తాగటం తప్పన్నప్పుడు కన్జ్యూమర్, రెండోది మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తున్నారు రోడ్ల మీద, కాబట్టి ఒక ఇంట్లో కూర్చుని తాగుతున్నారు, తప్పేముంది దానిలో. ఒకవేళ తాగటం జరిగి ఉంటే ఇన్ కేస్ అది తప్పేం కాదు. కాబట్టి దీన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అంటే ఆ అమ్మాయికి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి దీన్ని ఒక న్యూస్ కింద మార్చి ప్రపంచం అంతా కొంచెం ఇంట్రెస్టింగ్, ఒకసారి అలా టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఒకసారి అలా చూస్తారు. దీని మీద ధర్మ పరిరక్షణ అనే పేరుతో కొంతమంది కామెంట్స్ కూడా చేస్తారు, ఏమిటిది విశృంఖలంగా, ఏం జరుగుతోంది, ప్రపంచం ఎటువైపు ఎడిపోతుంది అని. అంటే ఎప్పుడైతే ప్రపంచానికి ఒక విషయం తెలిసిందో దాన్ని భిన్న కోణాల్లో చీల్చి చెండాడేస్తారు.
అదే జరుగుతోంది ఇప్పుడు. అంటే ఇది వ్యాఖ్యానించడం వేరు, కానీ వార్తని ప్రజెంట్ చేసేవాళ్ళు కూడా ధర్మ పరిరక్షకుల్లా వ్యవహరించేసి వాళ్ళు కూడా ఇలాగే ఇలాగే రాసేస్తున్నారు, చాలా దారుణం జరిగిపోయింది అక్కడ అని. దారుణం ఏం జరగల, చాలామంది ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఉంది అక్కడికి, చాలామంది ఈ రాస్తున్న వాళ్ళల్లో కూడా వెళ్ళి అక్కడ డ్రింక్ తీసుకుంటారు కదా, రకరకాలుగా మాట్లాడతారు కదా, అక్కడేం రైడ్లు జరగట్లేదుగా. మీకు ఇంట్లోకి వెళ్ళి మీరు తీసుకెళ్ళి పార్సిల్ తీసుకెళ్ళి ఇంట్లో చదువుతున్నారు కదా, అక్కడికి వచ్చి ఎవరు రైడ్ చేయట్లేదు కదా, మరి ఎందుకు వార్తలు రాయాలి? రాయటము తప్పే, అంటే వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి ఒక రకంగా రైడ్ చేయటమే. ఆ రైట్ ఎవరిచ్చారు? పక్కవాడి స్పేస్లోకి వెళ్ళి రైడ్ చేసేటువంటి హక్కు ఒక ఇండివిజువల్కి ఎలా ఉంటుంది? స్ట్రేట్ వెళ్ళి మాట్లాడవచ్చు, స్ట్రేట్ అంటే ఇన్ ది సెన్స్ ఆఫ్ పోలీస్. పోలీసులు కూడా ఎప్పుడు మాట్లాడాలి? పక్కోడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాత్రమే. పక్కోడు కంప్లైంట్ ఎప్పుడు ఇవ్వాలి? వాడు వెళ్ళి అడిగినప్పుడు, నాకు ఇబ్బందిగా ఉంది మీ పార్టీ వలన, నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే, రిపీటెడ్గా చెప్పినా వినకపోతే అప్పుడు వాడు పోలీసుని అప్రోచ్ అవ్వచ్చు, పోలీసులు వచ్చి మందలించవచ్చు. అప్పుడు కూడా వినకుండా యారగంట్గా బిహేవ్ చేస్తే అప్పుడు కేసు పెట్టి తీసుకెళ్ళి లోపలయ్యచ్చు. అంతే తప్ప పార్టీ చేసుకుంటున్నారు కాబట్టి లోపలేస్తామంటే కుదరదు. కాబట్టి లోపలేసే అంత సినిమా జరిగి ఉండదు అక్కడ. మందలించడం లాంటిది ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు. రెండోది, ఆవిడ చెప్పిన వెర్షన్ కూడా కరెక్టే అయి ఉండొచ్చు. అంటే ఇంతమంది వచ్చినప్పుడు కొంచెం హడావిడి జరిగి ఉండొచ్చు, పక్కనింటి వాళ్ళు. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే అపార్ట్మెంట్స్ వీటిల్లో తలుపు మూసుకున్నంత వరకే వీళ్ళ జీవితం, డోర్ ఓపెన్ చేస్తే ప్రపంచం అంతా గందరగోళంగానే ఉంటుంది. కాబట్టి ఇంతమంది ఒక చోట చేరినప్పుడు, ఒక గ్యాదరింగ్ జరిగినప్పుడు రకరకాలుగా సౌండ్స్ వస్తాయి, ఇవి డిస్టర్బ్ చేయొచ్చు పక్కన, డిస్టర్బ్ చేసి ఇదేదో జరుగుతుంది ఇక్కడ. అది కూడా ధర్మ పరిరక్షణలో భాగంగానే చేస్తారు. ఇలా టేక్ ఇట్ గ్రాంటెడ్గా పక్క వాళ్ళ ప్రైవసీలోకి ప్రవేశించి, పక్కవాడు ఏం మాట్లాడాలో వీడియో డిసైడ్ చేసి, వాళ్ళు ఏం తాగాలో వీడియో డిసైడ్ చేసి, ఇది ఆ వార్త రాయటము దుర్మార్గమే, దాని గురించి మాట్లాడుకోవటము అంతకంటే దుర్మార్గమే. కాబట్టి అది జస్ట్ ఆవిడ సెలబ్రిటీ, ఆవిడకు ఒక ఇమేజ్ ఉంది, ఆవిడ ప్రపంచానికి తెలుసు. ఆ తెలుసు అనే పాయింట్ ఒక్కటి పట్టుకుని టికెట్ గ్రాంటెడ్గా దాడి చేసేస్తున్నారు అందరూ. ఆవిడ పైగా స్పందించే గుణం ఉన్నటువంటి మహిళ, తన మీద ఆ రోజును కూడా, అంటే ఈ పెళ్ళి గురించి బయట వార్తలు సర్క్యులేట్ అవుతున్న టైంలో ఆవిడ మాట్లాడిన పద్ధతి కూడా చాలా డీసెంట్గానే ఉంది. ఆవిడ రిలీజ్ చేసినటువంటి వీడియో కూడా చాలా డీసెంట్గానే, వివరణాత్మకంగాను ఆలోచనాత్మకంగాను కూడా మాట్లాడింది. కాబట్టి ఇంత ఇండీసెంట్గా బిహేవ్ చేసే అవకాశం అయితే లేదు. అందుకని ఇది ఏది జరిగినా, అంటే అసలు అక్కడ పోలీసులు వెళ్ళగానే ఒక వార్త అయిపోయి దాన్ని వార్తగా పరిగణించేసి వెంటనే సర్క్యులేషన్లో పెట్టేసి, అంటే ఇమ్మీడియట్గా హిట్స్ వస్తాయి కదా, చూస్తారు కదా ప్రజలు ఏదో జరిగిపోయింది ఇక్కడ. ఆ క్యూరియాసిటీని గ్రాప్ చేయడానికి ఇలాంటివన్నీ ప్రపంచం మీద పెడుతున్నారు. జస్ట్ క్యూరియాసిటీ గ్రాప్ చేయడానికి వచ్చిన వార్త తప్ప మరొకటి కాదు ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.